వెల్కమ్ టు TS24 న్యూస్. కోవిడ్ ఆసుపత్రిలో అడ్మిషన్లు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిలో మూడో దశ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఆసుపత్రిలో చేరికల పెరుగుదల వైద్య వర్గాలను కలవరానికి గురిచేస్తుంది. కేసులు తగ్గుతున్నాయన్న ఉద్దేశంతో కర్ఫ్యూ నుంచి మినహాయింపిచ్చారు. కానీ జాగ్రత్తలు పాటించాలన్న సూచనలు ప్రజలు పక్కన పెట్టేసినట్టే కనిపిస్తుంది. ముఖ్య కూడల్లో రద్దీ పెరుగుతుంది. చాలామంది మాస్కులు ధరించడం లేదు, దూరం కూడా పాటించడం లేదు. దీనివల్ల ఆసుపత్రిలో చేరేవారు, డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్యలో వ్యత్యాసం క్రమంగా తగ్గుతుంది. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పుడు కేసులు తగ్గడంతో పాటు డిశ్చార్జీలు బాగా పెరిగాయి. మినహాయింపులు పెరిగిన తర్వాత డిశ్చార్జీలు నిలకడగానే ఉంటున్నాయి. వైరస్ బారిన పడిన వాళ్ళు కొందరు ఇళ్ల మధ్య చికిత్స పొందుతున్నారు. జ్వరం రాగానే మాత్రలు వేసుకుని తగ్గగానే బయట తిరుగుతున్నారు. పూర్తి స్థాయిలో కోవిడ్ చికిత్స తీసుకోవడం లేదు. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలు వస్తే హడావిడిగా ఆసుపత్రికి వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.